హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు భాగ్యలక్ష్మి. మన ఎస్హెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన హార్వెస్ట్ ఏంటంటే ఒక తమాసా హార్వెస్ట్ అండి. అది ఎలాగుంటుందంటే దాని ఆకులు తమలపాకులాగా ఉంటాయండి, కానీ అది తమలపాకు చెట్టు కాదు, అది దుంపజాతి అండి. కానీ అది మట్టిలో పెరగదు. అవి రుద్రాక్షల్లాగా ఉంటాయండి, కానీ అది రుద్రాక్షలు కాదు. అదేంటో తెలుసుకొని మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఈరోజు నాకు స్కూల్లో అయితే చాలా సీటీస్ ఉన్నాయండి, అవన్నీ నైటే పూర్తి చేసుకొని ఇప్పుడు వీడియో చేస్తున్నానండి. అదేంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా అండి? మరి ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. రండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోనండి, ఇదేనండి మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోబోతున్నాం. చూసారండి, దీని ఆకులు తమలపాకులాగా ఉన్నాయి, కానీ ఇది తమలపాకు చెట్టు కాదని చెప్పాను కదండి. చూసారండి, ఇది రుద్రాక్షల్లాగా ఉన్నాయని చెప్పాను కదండి, కానీ రుద్రాక్షలు కాదు కదండి. ఇది దుంపజాతేనండి, కానీ మట్టిలో పెరగదని చెప్పాను కదండి, అదేనండి. ఇది ఎయిర్ పొటాటో. దీన్ని మేము గాలిదుంప అని పిలుచుకుంటామండి. ఇంకా అయితే దీన్ని అప్పగడ్డ, ఇంకా చాలా చాలా పేర్లతో పిలుస్తారండి. ఇది కొండ ప్రాంతాల వైపు బాగా ఎక్కువ పెంచుతారండి, అందుకే దీన్ని అడవిగడ్డ అని కూడా పిలుస్తారండి. మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి. దీన్ని ఇలా పట్టుకోగానే వచ్చేస్తాయండి. ఇవ్వనండి, ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇవ్వనండి, ఇది మన హెల్త్కి మాత్రం చాలా యూజ్ అండి. మన హార్ట్కి, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుంది ఇది. ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్యూర్ చేస్తుందండి. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నానా, ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీని యూజెస్ అన్నీ వీడియో చేస్తుంది మా సాయితక్క. దీంతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. కోసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సేమ్ కందలాగే ఇది కూడా కోసినప్పుడు కొంచెం పాయిజనస్గా ఉంటుంది. కొంచెం నీట్గా కేర్ తీసుకొని అప్పుడు కోసుకొని ఉడకబెట్టుకొని అప్పుడు చేసుకోవాలండి. మనం ఏదైనా రెసిపీస్ చేసుకుంటే దీంతో ఎక్కువ పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా బంగాళదుంప పిట్ట ఎలా చేసుకుంటామో అది ఇది కూడా అలాగే చేసుకోవచ్చు అండి. సేమ్ బంగాళదుంపలాగే ఉంటుంది లోపలైతే. ఇంకా మనం దీన్ని మనం కాల్చుకొని కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పటివరకు ఇదే అండి ఫస్ట్ టైం చేయడం, ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం. ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు నాకు తెలిసి. మా గార్డెన్లో అయితే రావడం ఇదేనండి ఫస్ట్ టైము. దీనికైతే మనకు ఎలాంటి సీడ్స్ రావండి, దీన్ని కొన్ని రోజులు ఎండబెట్టి మనం నాటుకుంటే మనకు మొక్క వస్తుంది. కానీ ఇప్పుడు నాటుకోకూడదండి, జూను జూలై ఆ మంత్స్లో నాటుకోవాలి, వర్షాకాలంలోనే నాటుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నాటొద్దు అన్నాను, మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పటికీ మొక్క అంతా ఎండిపోతుందండి. మనం జూను జూలై అప్పుడు నాటుకున్నాం అనుకోండి, ఈ టైం కల్లా మనకి పోత వస్తుందండి. ఈ మొక్క అయితే చాలా ఈజీగా గ్రోత్ ఉంటుందండి, మనం దీనికోసం ఏం భయపడక్కర్లేదు. దీనికి అంతగా పెస్ట్ టైం పట్టదు. మరి చూసారు కదండి, ఇదండి గాలిదుంపల కోసం తెలుసుకున్నాం కదండి, దీని హార్వెస్ట్ కూడా చేసుకున్నాం కదా. మరి ఉంటానండి, సమస్తలోక సుఖినో భవంతు.